దుర్జయ విమతాహంకృతి నకుల సహదేవులను నను ఆ ధర్మరాజు నలుగురు తమ్ములు ఓటమి నెరుగని వారిగా పేరొందిన శత్రువులనైనా ఓడించడానికి యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు ఈ నలుగురు సోదరులు చాలా పరాక్రమం గలవారు పంచామరతరులో హరి పంచాయుధములో గిరీషు పంచాస్యములో ఎంచున్ సకల జనంబులు నెంచన్ పాండవులు వెలసిరేవురు ఘనులై పాండవులు ఐదుగురు ఐదు దేవతా వృక్షాలో విష్ణుమూర్తి ఐదు ఆయుధాలో ఈశ్వరుని ఐదు ముఖాలో అని లోకులు పొగిడేటట్లుగా గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు భక్తియున్ నెనరు నోర్పు కనంబడ పెద్ద పిన్నయన్ తరువులెరింగి పెద్ద పిన్నయన్ తరువులెరింగి మాట జవదాటకే చెయ్యుల వేరులేక ఒండరుల మనమ్ములో మెలుగుచుండిరి పాండుకుమారులంత నేర్పరులులా పాండుకుమారులెంత నేర్పరులు ఇలన్ అన్నదమ్ముల సరాగము వారలదేశు మీ స్నేహభావం భక్తి ప్రేమ సహనము కనబడేటట్లు పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు తెలుసుకొని ఒకరి మాట ఒకరు మీరకుండా చేసే పనులలో భేదాలు లేకుండా ఒకరి మనసును అనుసరించి మరి ఒకరు నడుచుకుంటూ ఉండేవాళ్ళు పాండుకుమారులు ఎంతో నేర్పరులు ఈ లోకంలో అన్నదమ్ముల వద్దక అంటే వారి దేశమా అని ప్రశంసించేటట్లుగా ప్రవర్తించేవారు మూడవ భాగంలోని పాఠంలో నుంచి ఆలోచించండి చెప్పండి అంటే ఎవరు వారి వల్ల ఎవరికి నష్టమో చెప్పండి అంటే అసూయా ఈర్ష్య గుణం కలవారు ఎదుటివారికి ఉన్నది తనకు లేదని బాధపడేవారు అసూయాపరులు అసూయ వల్ల వారికే నష్టం ఈ అసూయాపరుల వల్ల ఒక్కొక్కప్పుడు ఎదుటివారికి కూడా నష్టం కలుగుతూ ఉంటుంది అంటే అసూయాపరుల వల్ల వారికి నష్టము ఎదుటివారికి కూడా అప్పుడప్పుడు నష్టం కలుగుతూ ఉంటుంది దానగుణం మనిషికి అవసరం ఎందుకో మీ అభిప్రాయం చెప్పండి దానగుణం అంటే మనకు ఉన్నది ఇతరులకు ఇవ్వడం మన పెద్దలు దశదానాలు షోడశ మహాదానాలు చేయాలని చెప్పారు మన దగ్గర ఉన్నది ఒకరికి ఇస్తే దేవుడు తిరిగి మనకు మరింతగా ఇస్తాడు దానగుణం వల్ల లేనివారు పేదలు సంతోషిస్తారు ఈ జన్మలో దానం చేసుకుంటే మరుసటి జన్మలో భగవంతుడు దానం ఇచ్చిన వారికి మరింతగా ఇస్తాడు దానగుణం వల్ల పేద ప్రజలకు అవసరాలు తీరుతాయి వారికి సంతోషం కలుగుతుంది యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి పాండవులు ఉత్సాహం చూపేవారు ఎందుకో చెప్పండి యాచకులు అంటే అడుక్కునేవాళ్ళు పాండవులు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి ఉత్సాహం చూపించేవారు పాండవుల వద్ద ఎంతో సంపద ఉంది అదిగాక వారి దేశ ప్రజలు సకల సంపదలతో తులతూగాలని పాండవులు కోరుకునేవారు వారు దానం చేయడంలో చాలా గొప్పవారు అందుకే వారు యాచకుల కోరికలను తీర్చి వారి దీనత్వాన్ని పోగొట్టేవారు అన్నల పట్ల తమ్ముల ఎడాటమున సమ్ముడంచునెన్నగా ఎన్నికగన్నమేటి ఎదురెక్కడలేక నృపాల కోటిలో వన్యూ వసియున్ గలిగి వర్తిలు పౌరుషశాలి సాత్వికుల్ తన్ను నుతింపగాదనరు ధార్మికుడర్జనుడొప్పు ఎంతయు ధార్మికుడర్జునుడుప్పు అన్నల పట్ల తమ్ముల పట్ల సమానమైన భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా పేరు పొందిన గనుడు రాజులందరిలో ఎదురులేని వానిగా ప్రసిద్ధిని గొప్పతనం కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మప్రవర్తన కలిగి ఉండేవాడు అతని నుతింఫ్య శక్యమే జయంతుని తమ్ముడు సుయం మునన్ బగ కులాధిపధ్వజుని ప్రాణసృపారునన్ క్షితిధర కన్యకాధిపతికిం ప్రతిదు సమిజయం మునందాటి చతురబ్ది పరీత మహీతల అందంలో జయంతుని ఇంద్రుని కుమారుని వంటివాడు వాడు దయాస్వభావంలో గరుడధ్వజుడైన విష్ణువుకు కృష్ణునికి ప్రాణమిత్రుడు పర్వతరాజపుత్రిక పార్వతికి భర్త అయిన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు నాలుగు సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి మరి ఇంకెవ్వరూ సాటి కాదు అటువంటి అర్జునుడిని పొగడడం సాధ్యమా సాధ్యం కాదు అని భావం పారజూచిన పరసేన పరజ వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వేయు నేటికి అలా వీరుడిలలేడు ప్రతి వీరుడొకడు తేరి చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది విల్లు ఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రుసమూహం వీరస్వర్గం దారిపడుతుంది ఇక వెయ్యి మాటలెందుకు ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు పోల్చదగిన వీరుడు రఘురాముడే కాని ఈ లోకంలో మరొకడు లేడు నాలుగవ భాగానికి ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు చూద్దాం ప్రాణసఖుడు అని ఎవరిని అంటారు వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఈ పద్యంలో చూశారు కదా ప్రాణసఖుడు అంటే తన ప్రాణంతో సమానంగా వారిని చూసుకునే మిత్రుడు అవసరమైతే స్నేహితుడి కోసం తన ప్రాణాలను ఇచ్చే మిత్రుడిని ప్రాణశకుడు అని అంటారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే స్నేహితుడిని పాపకార్యాల నుంచి రక్షిస్తాడు స్నేహితుని చేత హితమైన కార్యాలు మాత్రమే చేయిస్తాడు స్నేహితుడి యొక్క రహస్యాలన్నీ దాచిపెడతాడు మిత్రుడిలో ఉండే సద్గుణాలను పోషిస్తాడు మిత్రుడికి కావలసినది తాను సమకూరుస్తాడు ఇది ప్రాణసఖుడి యొక్క లక్షణాలు ధర్మ ప్రవర్తన కలిగి ఉండటం అంటే ఏమిటి వేద ధర్మశాస్త్రాలలో చెప్పిన ధర్మాలకు అనుగుణంగా నడుచుకోవడాన్ని ధర్మ ప్రవర్తన కలిగి ఉండటం అని అంటారు అన్నదముల ఎందు సమభావన తోటి రాజులలో మంచి ప్రసిద్ధి సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా నడుచుకోవటం అనేది ధర్మ ప్రవర్తన కలిగి ఉండటం స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి స్నేహభావం అంటే అందరితోటి ఇతరులతోటి స్నేహంగా మెలగటం అన్నమాట ఇది పెంపొందించుకోవడం వల్ల మనకు స్నేహితులు చాలా మంది పెరుగుతారు ఇక శత్రువులు అనేవారే ఉండరు అందరూ మనల్ని ప్రేమభావంతోనే చూస్తారు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన స్నేహితులు మన మిత్రులు మనను ఆదుకుంటారు మనకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ఒకరిద్దరు శత్రువులు కూడా మన వైపు కన్నెత్తి చూడడానికి భయపడతారు అందువల్ల స్నేహభావం పెంపొందించుకోవడం చాలా అవసరం